morning, my dear brothers and sisters. Good morning, Father. Pita putra pavitra atma namamuna. Amen. Mana prabhu aina Yesu Christu krupam sarveswarani premam pavitra atma sahavasamu mi andarito undano gakam. Mi atma to undano gakam. Priyamaina sahodari sahodalaram. Runduvela padamudu samutram, neti thoti mugistundi, irozu chivarozu, tandeyana devudu, manandani goda, punita antoni vari yaka pradhana dvaram, neti varak goda, ee samutram anta, surakshitamga, kachi, kapadi unnaru, aneka divanlu, manameda kumarinchu naru, nedu ee chivarozuna, manamikkada sukamga, క్షేమంగా ఉన్నామంటే నిజంగానే పునీత అంతోని వారి యొక్క అండదండన ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క ప్రార్థన సహాయంతోటే నేడు మనము జీవించగలుగుతున్నాము ఈ సంవత్సరం పాటు దేవుని యొక్క ఆశీస్సులతోటి పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయంతోటి మనము జీవించున్నాము మరి చివరి రోజున ఒకసారి మనమందరం కూడా దేవుడు మనకు చేసిన మేలన్నిటిని స్మరించుకొని ఆ భగవంతునికి వందనాలు సెలుపుకుందాము ఇక రాన్న సంవత్సరంలో కూడా అన్ని మంచి జరగాలని ఆశించుకుంటూ మనల్ని మనము మన కుటుంబాలని మనమందరం కూడా ఆ దేవునికి పునీతంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా ఆయన హస్తాల ద్వారా దేవుని సమర్పించుకుందాము ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనస్సారా వేడుకుందాము సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీతోను ప్రాసంగికతను చేయుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియలు చేతను అశుద్ధ చేతను బహుపాపము చేస్తుని ఇది నా తప్పు ఇది నా తప్పు తప్పు నా తప్పు తప్పు అందుచేత ఇప్పుడు నువ్వు కనీకైనడు పరిశుద్ధ మరియమై సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మా కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళీ తజ్యోమునకు చేర్చునుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము Gloria, gloria, gloria.
సర్వ ప్రజలకు సంపూర్ణ రక్షణ ప్రదాత అయిన క్రీస్తుతో మేము కూడా ఐక్యమై క్రీస్తునకు చెందిన స్వర్గవాసులతో లెక్కింపబడినట్లు కృపచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగంలో జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి, కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. మొదటి పఠనము యోహాను గారు రాసిన మొదటి లేఖ 2:18-21 వరకు. నా బిడ్డలారా, ఇది తుది గడియ. క్రీస్తు విరోధి ఆగమనము మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరిస్తున్నారు, కనుక తుది సమయము ఆసన్నమైనదని మీకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు, కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేది వారు. వారు ఎవ్వరునో నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి, కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. కనుక నేను మీకు వ్రాయినది సత్యమును మీరు ఎరుగరని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను, కనుకను సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియజేయుట చేతను నేను వ్రాయుచున్నాను. ఇది ప్రభువాకు. వందనములు.
క్రీస్తు సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1:1-18 వరకు. యోహాను సువార్త 1:1-18 వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దాన్ని గ్రహించలేదు. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియవచ్చును. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియవచ్చనే గాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవులకు వెలుతును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృష్టింపబడెను, అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కాని తన వారే ఆయనను అంగీకరించలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినది కానీ రక్తం వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పం వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను సూచితమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఎలుగెత్తి, నా తర్వాత వచ్చు వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వం ఉండే ఉన్నాడు, ఆయనను గూర్చే నేను మీతో చెప్పితిని అని పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము కూడా అనుగ్రహములను పరంపరముగా పొంది ఉన్నాము. మోషే మూలమున వసకబడిన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు మూలమున వచ్చినది కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు, కానీ తండ్రి వక్షస్థలమున ఉన్న జనితేక దేవుడే ఆయనను ఎరుక పరిచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగునుగాక. ఈ సంవత్సరాన్ని 2013 సంవత్సరాన్ని ఒకసారి మనము పరిశీలించి చూచినట్లయితే మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉన్నాయి. ముఖ్యంగా పునీత అంతోని వారి భక్తులుగా, పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మనం అనేక మేళ్ళు పొంది ఉన్నాము. కొన్నిసార్లు తీపి అనుభవాలు, కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా పొంది ఉన్నాము.
أين أبريكني غادرتشنا سوتسران غورينشي مارمو تشينتين صوتهم غادرتشنا سوتسرام نيت تود موجستندي داني غورينشي مارمو تشينتين صوتهم ديغورتشاندا صوتهم متى ما دريا مارمو تشيفرسني يي تشيفري روجنا يي غادرتشنا سوتسراملو ديوورو مارلي ينتظر كهادو كنارو ديوورو مارا جيوتاملو تشيسنا يلانتي ميلو ఆ మేలులన్నిటిని స్మరించుకొని మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత భావాన్ని వెల్లడి చేయాలి ఎందుకంటే నేడు మనము సురక్షితంగా ఇక్కడ ఉన్నామంటే అది దేవుని యొక్క కృపా వరం ద్వారానే ఎంతో మంది ఈ చివరి రోజుగా కూడా లేకపోయి ఉన్నారు ఎంతో మంది మనం చూస్తున్నాము ఎన్నో సంఘటనల ద్వారా మరణించి ఉన్నారు అకస్మాత్ మరణాల ద్వారా భూకంపముల ద్వారా సైక్లోన్ల ద్వారా ఇంకా అనేక విపత్తులలో చాలా మంది చనిపోయి ఉన్నారు ఈ సంవత్సరంలో అయినప్పటికీ ఈ చివరి రోజు వరకు భగవంతుడు మనల్ని చల్లగా హాయిగా కాచి కాపాడి నేటి వరకు మనల్ని నడిపించున్నారు ముందుకు సాగించున్నారు నేడు మనం సురక్షితంగా ఈ చివరి రోజున మరొకసారి దేవునికి వందనాలు సల్పుకోవడానికి రాన్న కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఆశించుకోవడానికి ఇక్కడ సమావేశం కాబట్టి మొట్టమొదటిగా మనము దేవునికి వందనాలు సల్పుకోవాలి ఇక రెండవది మరి దేవుడు మనకు అనేక మేలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఆయనను మనం ధిక్కరించి ఉండవచ్చు అనేక సార్లు మనం తెలుసో తెలియక దేవునికి విరోధంగా మన తోటి సహోదరి సహోదరులకు విరోధులుగా మనము అనేక పొరపాట్లు తప్పిదాలు చేసి ఉండవచ్చు అయినప్పటికీ ఈ యొక్క తరుణంలో ఆ భగవంతుని క్షమాభిక్షణ కోరుకోవాలి క్షమాభిక్షణ కోరి ఇక రానున్న జీవితంలో రానున్న రోజుల్లో మంచి జీవితం జీవిస్తామని ఆ ప్రభుకు మాట ఇవ్వాలి చేసిన తప్పులకు పొరపాట్లకు క్షమాభిక్షను కోరుకుంటూ చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఇక రాన్న సంవత్సరంలో మంచి జీవితం జీవిస్తామని ఆ ప్రభుకి మాట ఇచ్చుకొని నూతన సంవత్సరాన్ని సంతోషంతో ప్రారంభించాలి ఇక రానున్న మూడవది ఈ రానున్న కొత్త సంవత్సరాన్ని 2014 సంవత్సరాన్ని ప్రారంభించబోతున్న త్వరలో అవి మంచి మనసుతోటి చిత్తశుద్ధితోటి ఉత్సాహంతోటి మరి కొత్త ఆశలతోటి మనం ప్రారంభించుకోవాలి ప్రారంభించుకొని దేవుని దీవెనలతోటి మనము దాన్ని కొనసాగిస్తుండాలి మరి ఈనాటి మొదటి పట్టణంలో కూడా పునీత జ్వానేసు రాసిన మొదటి లేఖలో ఈ విధంగా పలుకుతున్నాడు జ్వానేసు ఈ విధంగా నా బిడ్డలారా ఇది తుది గడియ ఇది చివరి సమయము ఇది చివరి రోజు అనేక మంది మన సంఘంలో అనేక మంది మీ మధ్యలో నాకు విరోధులుగా క్రీస్తుకు విరోధులుగా జీవిస్తున్నారు ఇది చివరి రోజు మరి దేవుడిచ్చిన గొప్ప గడియ ఈ చివరి రోజున మీ యొక్క జీవితాలను గురించి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ చివరి సమయమున మీ యొక్క జీవితాలను చక్కబరచుకోండి ఈ చివరి గడియ దేవుడు మీకు ఇచ్చిన మరొక అవకాశము కాబట్టి మీ యొక్క జీవితాలను చక్కబరచుకోండి ఏదైనా మీరు దేవుని చేత ప్రత్యేక విధముగా ఎన్నుకొనబడిన ప్రజలు దేవునికి ప్రియులైన వారు దేవునికి పరిశుద్ధులైన వారు కాబట్టి మీ యొక్క జీవితాలను చక్కబరుచుకొని మంచి జీవితాన్ని జీవించండి ఇక రాన్న కొత్త సంవత్సరంలో మంచి జీవితాన్ని దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించండి దేవుని యొక్క మాట ప్రకారము దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క వాక్యానుసారము జీవించండి పునీత జ్వానేసు గారు తన రాసిన మొదటి లేఖలో మనల్ని హెచ్చరిస్తున్నాడు మనకు ఈ చివరి సందేశాన్ని అందచేస్తున్నాడు అంతేకాకుండా ఈనాటి సువార్తలు కూడా పునీత జ్వానేసు మనకు గొప్ప సత్యాన్ని మనకు వెలుగులో మనకు తీసుకొని వస్తున్నారు ఈ చివరి రోజున ఈ సంవత్సరం చివరి రోజున జ్వానేసు గారు కూడా సువార్తలో 4 ముఖ్యమైన సందేశాలను మనకు అందచేస్తున్నాడు దేవుని యొక్క వాక్కులో ఉన్న శక్తి ఎంత గొప్పదో ఆ వాక్కు ప్రకారము ఆ వాక్యం నేటి వరకు నడిపించిందని ఆ వాక్కులోనే మనం జీవిస్తున్నామని ఆ వాక్యం మనకు జీవాన్ని ఇస్తుందని ఆ వాక్యం మనకు వెలుగునిస్తుందని మరి ఈ యొక్క పునీత జ్వానేసు గారు కూడా ఈనాటి సువార్తలో మనకు చక్కగా 4 విషయాల గురించి వివరిస్తున్నాడు ఆదిలోని వాక్కు మానవుడై మన మధ్య వెలిసి ఉన్నాడని ఇక రెండవది ఆదిలోని ఆ యొక్క దైవ వాక్యే సర్వ సృష్టికి మూలము సర్వ సృష్టికి ఈ లోకానికి కూడా ఆదిలోని ఆ యొక్క వాక్యే మూలమని ఇక మూడవది ఆదిలోని ఆ యొక్క దైవ వాక్కు మానవులకు జీవాన్ని ఇచ్చిందని ఇక నాలుగవది ఆదిలోని ఆ యొక్క దైవ వాక్కు మానవులకు వెలుగై మానవుల మీద ప్రకాశించి ఉన్నదని చక్కగా ఆ దైవ వాక్కును గురించి మనకు వివరిస్తున్నాడు మరి చూడండి ఆదిలోని దైవ వాక్కు ఏ విధముగా మానవుడే మన మధ్య నివసించున్నాడు క్రిస్మస్ పండుగ నాడు మనము చక్కగా ధ్యానించున్నాము
ఆదిలోని దైవ వాక్కు మానవ రూపం దాల్చి మానవుడై మన మధ్యకు వీం చేసి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు మన మధ్యలో మానవ రూపం దాల్చిన దేవుని యొక్క వాక్కు ఆదిలోని దైవ వాక్కు మానవ రూపం దాల్చి మన మధ్యకు వచ్చి, ఎందుకని అన్ననాడు మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సందేశాన్ని ఆలకించండి. ఇదిగో నేను ప్రభు దాసుర నీ మాట ప్రకారము నీ వాక్కు ప్రకారము జరుగునుగా అనగానే వెంటనే ఆ అదిలోని ఆ యొక్క దైవ వాక్కు క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా మారింది. మన మధ్యలో యేసు ప్రభు ఏం చేసి వచ్చున్నారు, మన మధ్యలో యేసు ప్రభు జన్మించున్నాడు. ఆ యొక్క సంఘటన క్రిస్మస్ పండుగ నాడు మనము జరుపుకొని ఉన్నాము, కొనియాడి ఉన్నాము. ఇక రెండవది, ఆదిలోని ఆ యొక్క దైవ వాక్కు సర్వ సృష్టి కూడా మూలమని కూడా ఈనాటి సువార్తలు మనం వింటాం. చూడండి, ఆదిలోని ఆ దైవ వాక్కు యేసు ప్రభువే సర్వ సృష్టికి మూలము, ఆయన ద్వారానే సర్వము సృష్టింపబడింది. ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా కలగజేయబడలేదు, ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా మరి కలగజేయబడలేదు అని కూడా వాక్యంలో ఉంటున్నాం. అంటే యేసు ప్రభువే సర్వ సృష్టికి మూలము, యేసు ప్రభువే ఈ లోక సృష్టికి మూలము. ఈ లోకము నేడు సురక్షితంగా జీవిస్తుందంటే అది యేసు ప్రభు ద్వారానే జీవించగలదు. నేడు మనము సురక్షితంగా జీవిస్తున్నామంటే యేసు ప్రభు ద్వారానే మనము జీవించగలుగుతాం. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనను నేటి వరకు కూడా సురక్షితంగా కాచి కాపాడున్నారనే సత్యాన్ని కూడా ఆ దైవ వాక్కు మనకి ఈరోజు తెలియజేస్తుంది. ఇక మూడవది, ఆదిలోని ఆ యొక్క దైవ వాక్కు జీవమునిస్తుంది. నిజంగా మనందరూ కూడా జీవాన్ని పొంది ఉన్నాము. యేసు ప్రభు రాక ద్వారా మనమందరం కూడా సంపూర్ణ జీవాన్ని పొందినా. చూడండి, యేసు ప్రభు యొక్క రాకతోటి ఇలాంటి మార్పులు అనేక మంది జీవితంలో జరిగినాయి. నేను జీవాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నానని కూడా ప్రభు పదే పదే తెలియజేస్తున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు యొక్క జననముతోటి కుంటి వారికి, గుడ్డి వారికి, పక్షవాత రోగులకు, మరి పాపులకు అణగదొక్కబడిన వారికి మరి జీవం పోషి ఉన్నాడు, వారికి నూతన జీవాన్ని ప్రసాదించున్నాడు. కుంటివారు గుడ్డివారు లేపడ్డారు, సంపూర్ణ జీవాన్ని పొంది ఉన్నారు, కొత్త జీవితాన్ని అనుభవించున్నారు. ఎందుకంటే ఆయన జీవనకర్త. యేసు ప్రభు మానవులకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చినాడు. నేనే జీవాన్ని ఇవ్వటానికి వచ్చున్నాను, నేనే జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చున్నానని కూడా ఈనాటి సువార్తికుడు మనకు తెలియజేస్తున్నాడు. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయవాడు నిత్య జీవం జీవించును. నేడు మనము జీవిస్తున్నామంటే, నిత్యము జీవిస్తున్నామంటే, నేటి వరకు మనం సురక్షితంగా ఉన్నామంటే అది యేసు ప్రభు యొక్క జీవం ద్వారానే, యేసు ప్రభు యొక్క శరీర బలం ద్వారానే, యేసు ప్రభు యొక్క దివ్య ప్రసాద బలం ద్వారానే మరి మనము నేడు సురక్షితంగా ఈ చివరి వరకు కూడా మనము జీవించగలిగి ఉన్నాము, జీవిస్తున్నాము, ఇక జీవించబోతున్నాము. ఆ ప్రభు యొక్క శరీరాన్ని భుజించేవారు ప్రభు యొక్క రక్తాన్ని పానం చేయవారు. అందుకే అన్నాడు, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయవారు నిత్య జీవము శాశ్వతముగా జీవిస్తారనే సత్యం మన జీవితంలో నెరవేరి ఉన్నది. ఇక నాలుగోది, ఆదిలోని దైవ వాక్కు మానవులకు వెలుగై ఉన్నది, మానవుల మీద వెలుగుగా ప్రకాశించున్నాడు. యేసు క్రీస్తే ఈ లోకానికి వెలుగు. ఏ విధంగా ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడంటే, ఈ లోకంలో ఉన్న అంధకారాన్ని తొలగించున్నాడు, ఈ లోకంలో ఉన్న పాపాన్ని తొలగించున్నాడు, ఈ లోకంలో ఉన్న చీకటిని పారద్రోడి ఉన్నాడు. తన యొక్క శిలువ మరణం ద్వారా, తన యొక్క శిలువ పాటల ద్వారా, తన జీవితం ద్వారా ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులన్నిటిని పారద్రోలి చివరకు మరణాన్ని జయించి చీకటిని పారద్రోలి మానవులందరికీ వెలుగునిచ్చాడు. వెలుగును మానవుల మీద ప్రకాశించున్నాడు. యేసు ప్రభువే నిజమైన వెలుగు, ఆయనే మనకు వెలుగుగా వచ్చున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగే వచ్చున్నాను, వెలుగుగా మీ మధ్యలో ఉన్నాను. కానీ చాలా మంది చీకట్లోని ఇంకా జీవిస్తున్నారు, చాలా మంది ఆ యేసు ప్రభుని గుర్తించలేదు, అందుకే యేసు ప్రభుకి విరోధులుగా జీవించున్నారని పునీత జానేసు తన మొదటి వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువే మనకు సంపూర్ణ జీవాన్ని ఇచ్చున్నాడు, ఆయనే మనకు వెలుగును ప్రసాదించున్నాడు, ఆయనే మనకు జీవాన్నిచ్చి వెలుగునిచ్చి నేటి వరకు మనల్ని నడిపించున్నాడు, కాచి కాపాడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆ దేవునికి వందనాలు సెలుపుకోవాలి. యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వాదించినందుకు మరి పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని నేటి వరకు కూడా యేసు ప్రభు మనల్ని ఆశీర్వాదించినందుకు ఆ భగవంతునికి మన వందనాలు సెలుపుకోవాలి. మరి త్వరలో మరి ఈ యొక్క 2013 సంవత్సరం ముగిస్తుంటున్నాము. ఇక కొత్త సంవత్సరంలో మనం అడుగుపోతున్నాము. మరి ఈ నూతన సంవత్సరంలో మనకు అన్ని మంచి జరగాలని ఆశించుకుందాము, కోరుకుందాము. ముందుగా ఆ లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభుని మనము స్వీకరించాలి, మరి ఆహ్వానించాలి. ఆ లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు,
మరి యొక్క చివరి రోజు మరొకసారి ఆయన వెలుగును మనం సంపూర్ణంగా పొందుదాము, ఆయన యొక్క జీవాన్ని సమృద్ధిగా పొందుదాము, ఆయన వెలుగు బిడ్డలుగా జీవించి ఇంకా అనేక మంది కూడా మనం సుమాత్రగా జీవించాలి. ముందుగా మనం వెలుగు బిడ్డలుగా జీవించుకుంటూ ఇతరులను వెలుగు బాటలో నడిపించాలి. ముందుగా యేసు ప్రభు యొక్క జీవాన్ని సమృద్ధిగా మనం స్వీకరించి మనం ఇతరులకు జీవం పోయాలి, ఇతరులకు జీవాన్ని ఇవ్వాలి. మన యొక్క మంచి మాటల ద్వారా, మన యొక్క సలహాల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన సుమాత్రిక ద్వారా మనం ఇతరులకు వెలుగు బాటగా ఉండాలి, ఇతరులకు జీవం పోయాలి, ఇతరులకు ఊరటనివ్వాలి. కష్టాల్లో బాధలో ఉన్న వారిని పైకి లేపి ముందుకు నడిపించాలి. ఇక రాన్న కొత్త సంవత్సరంలో మనం అదే విధంగా చేయాలని ప్రభు మనందరినీ కూడా ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కొత్త సంవత్సరాన్ని మనం త్వరలో ప్రారంభించుకుందాము. ఈ కొత్త సంవత్సరాన్ని మంచి మనసుతోటి, చిత్తశుద్ధితోటి, కొత్త ఆశలతోటి ప్రారంభించడానికి అపనీత అంతోని వారి యొక్క దీవెనలు ఇంకా అధికంగా రాన్న సంవత్సరంలో మన మీద ఉండాలని ఆశించుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామం ఆమేన్. శక్తి లభితైన సర్వేశ్వరునికి ప్రీతిగా అట్లా ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్థుతి మహిమల కొరకును, మన యొక్క వారి శక్తి తెలుసు యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ వైభవమును యోగ్యమైన రీతిలో పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపము. ఈ బలి ద్వారా మిమ్మలను నిజమైన ప్రార్థన పరులుగాను శాంతి కాములుగాను రూపొందింపము. ఈ పరమరహస్యములో భక్తి శ్రద్ధలతో పాల్పంచుకొని సామరస్యంగా అందరితోనూ పూర్తిగా ఐక్యమై జీవించినట్లు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము.
ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞత వందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనర్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించటం వలన మా హృదయములను ఆనందంతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవం ద్వారా మా స్వభావములో చూడగలుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడిగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తనయందు పునరుద్ధరించుటకు సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరలా ఆహ్వానించుటకును అతడు ఈ లోకమును విచ్చేసెను. కావున మేము దూతల దళముతో ఏకమై ఆనందంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుకుంచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధిగమనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్టనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువాచ్చు కనుక తండ్రి క్రీస్తు మన్నమును ఉత్థానమును స్మరించుచు జీవమున శ్రీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాను. నీ సమకమునొచ్చి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము.
మా ఫ్రాంచైజ్ జగద్గురువులను మాతో మా బాలపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుడు. ఉత్తానమనకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకు. ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజ సమర్పించిన ఆత్మలను నీ యొక్క రాజ్యంలోకి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితల మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, పునీత అంతోని వారితోను, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్యజ్యంలో భాగం దయచేటప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు నీకు యుగ యుగములు గౌరవమయములు కలునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నీటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని నీ అపోస్తలు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్లం, లోకమునకు పాపము పరిహరించుడవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్లం, లోకమునకు పాపము పరిహరించుడవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్లం, లోకమునకు పాపము పరిహరించుడవారా మాకు సమాధానము దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అని లోకమునిషమైన మాకు తీర్పుగా కనుగొనగా ఉండక నీ కనిక బట్టి నా ఆత్మశాలకు భద్రతగా ఔషధంగా ఉండగా. ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు కుమార పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. Lo punararandi
దయచేసి అందరి ముఖాలు మెలుసుగా మనవి, పునీత అంతోని వారి ప్రార్థన, పునీత అంతోని వార మీ సహాయం కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరమును ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ విడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మన కోరిక తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము దైవ స్వార్థ విలువల ప్రకారము జీవించుటకు, అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పొందుబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పులు వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశించుటకు మమ్ము రక్షించండి. ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. పునీత అంతోని వార మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వార మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తి గల అంతోని వార మా కొరకు వేడుకొనండి. దయచేసి గమనించండి, నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు అడరేషన్ ఉంటుంది. దివ్య సప్రసాద ఆరాధన, దేవుడు మనకు చేసిన మేళ్ళకు గాను వందనాలు సెలుపుకుంటూ ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనతోటి ఈ 2013 సంవత్సరాన్ని ముగించుకొని వెంటనే 12 గంటలకు దివ్య బలి పూజతోటి 2014వ సంవత్సరాన్ని మనం ప్రారంభించబోతున్నాము. కాబట్టి దయచేసి ఈ యొక్క ఛాన్స్ను ఎవ్వరు కూడా మిస్ కావద్దు. న్యూ ఇయర్ ఫస్ట్ మూమెంట్లోనే మనము దేవుని యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించుకోవాలి. దేవుడే మనకు ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ఒక వరముగా ఇవ్వబోతున్నాడు, ఒక గొప్ప వరముగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని భగవంతుని ఆశీస్సులతోటి మనము ప్రారంభించడానికి ఈ యొక్క సాయంకాలం సాంగ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొట్టమొదటిగా 11 to 12 11 నుంచి 12 గంటల వరకు ప్రైజ్ అండ్ వర్షిప్, దేవునికి వందనాలు సెలుపుకుంటూ ఈ సంవత్సరాన్ని ముగించుకొని ఇక కొత్త సంవత్సరాన్ని దివ్య బలి పూజతోటి 12 గంటలకు ప్రారంభించుకుందాం. మరి రేపటి ఉదయమున పూజలు ఈ విధంగా ఉంటాయి. ఉదయం 6:30 గంటలకు ఇంగ్లీష్లో, ఉదయం 8 గంటలకు తమిళంలో, ఉదయం 9:30 గంటలకు తెలుగులో, ఉదయం 11:15 ఇంగ్లీష్లో ఉంటుంది. మరి రేపు సాయంకాలం ఇక్కడ పూజా బలి ఉండదు. కాబట్టి ఇంకా కొన్ని గంటలలో మనం కొత్త సంవత్సరంలో అడుగడబోతున్నాము. దేవుడు ప్రసాదించబోయే ఆ కొత్త సంవత్సరంలో అడుగడబోతున్నాం. కాబట్టి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను అందచేస్తున్నాను. ఆ బాలయేసు మిమ్మల్ని అందరి కూడా నూతన చైతన్యంతోటి ఈ రానున్న సంవత్సరాన్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని మీ కుటుంబాలను అందరినీ కూడా పునీతంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మీ యొక్క జీవితాలు ధన్యవంతం కావాలని ఆశించుకుంటూ ఈ మరొకసారి మీ అందరి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను అందచేస్తున్నాను. దయచేసి నిలబడండి, ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలకు అనేక విధములుగా పోషించి ప్రోత్సహించున్నావు.
కావున వారిని సన్మార్గంలో నడిపించుచున్నావు. నీవిప్పుడును ఎల్లప్పుడును సూచించు పరిష్కారమును వారు కనుగొందురుగాక. త్వరలో అంతరించబోయే వస్తువులను అనుభవించుచున్నను శాశ్వతమైన నూతన వస్తువుల కొరకు ప్రగాఢమైన విశ్వాసంతో శ్రమింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందరుగాక. నీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.